టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమలను బంద్ పెట్టడం వలన ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ యజమానులు బంద్ కాలం వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ జిల్లా అధ్యక్షులు కొండం రామన డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్క్ లో యజమానులు పలు రకాల కారణాల చేత తరచూ పరిశ్రమలను బంద్ పెట్టడం వలన పార్క్ లో పనిచేస్తున్నటువంటి పవర్ లూమ్ కార్మికులు దాదాపుగా 1000 మంది ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. యజమానులు నెలసరి జీతానికి పనిచేసే కార్మికులకు కూడా వేతనాల్లో కోత విధిస్తున్నారని టెక్స్టైల్ పార్క్ లోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దినసరి కూలీల మాదిరిగా తయారైందని ఇక్కడ కార్మికులకు ఎలాంటి చట్టాలు కానీ హక్కులు కానీ అమలు కావడం లేదని అన్నారు. మరి యజమానులు ఈ రకంగా నెలకోసారి రెండు నెలలకోసారి ఇలా బంద్ పెట్టడం వలన దీనిలో ప్రమాణ లోపల పార్క్ చార్జ్ చేయకుంటే మరి డీసీఎల్ వద్ద అవసరమైతే హైదరాబాద్ కమిషనర్ దగ్గర పోయి ప్రతి ఒక్క కంపెనీ మీద కనీస వేతన చట్టం ప్రకారంగా కేసులు వేస్తామని ఈ సందర్భం వర్గాలతో తీసుకుపోయి పెద్ద ఎత్తున దన్నాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.